ఇక నిన్న పోలీసులు అడ్డుకున్న ప్రదేశం నుంచే అమరావతిపై ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించనున్నారు. చంద్రబాబు బెంజ్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు జేఏసీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి, రాజధాని అంశాలకు సంబంధించి కూడా మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఏపీ జనసేన పార్టీ అధికార ప్రతినిధి తమ్మారెడ్డి శివశంకర్ గారు విశాఖపట్నం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లే ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పుడి తిరుపతిరావు గారు శ్రీకాకుళం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా గారు విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అంతకంటే ముందు ఏదైతే చంద్రబాబు తలపెట్టినటువంటి బస్సు యాత్ర బెంజ్ సర్కిల్ నుంచి ఈరోజు జరగనుంది, దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య లైవ్లో అందిస్తారు. సత్య చెప్పండి, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? నిన్న చంద్రబాబును కూడా అరెస్ట్ చేయడం జరిగింది, సిపిఐ నేత రామకృష్ణన్ కూడా అరెస్ట్ చేశారు. ఈరోజు బస్సు యాత్ర సాఫీగా సాగే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? పవన్, బస్సు యాత్ర సాఫీగా జరుగుతుందా లేదా అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 10 గంటలకు బెంజ్ సర్కిల్కు చేరుకుంటారు. బెంజ్ సర్కిల్లో ఉన్న జేఏసీ ఆఫీసులో సమావేశమై అక్కడి నుంచి బస్సు యాత్రను, ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించబోతున్నారు. అయితే బస్సు యాత్రను అడ్డుకుంటే కనుక, ఎట్టి అడ్డుకున్నా సరే బస్సు యాత్రను ముందుకు తీసుకెళ్లాలని జేఏసీ నేతలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అక్కడ యాత్రా కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మచిలీపట్నం రోడ్డు మార్గంలో చంద్రబాబు బయలుదేరతారు. మచిలీపట్నంలో జరిగే జనచైతన్య మహాసభలో పాల్గొనబోతున్నారు. కోనేరు సెంటర్లో నిర్వహించే ఈ సభలో అమరావతి పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. దీంతో పాటుగా అటు ఒంగోలు, కాకినాడలో కూడా జనచైతన్య మహాసభలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జేఏసీ చేస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి టీడీపీ నేతలు కానీ, జేఏసీ నేతలు కానీ, ఇతర పార్టీల నాయకుల అరెస్టులకు సంబంధించి, ముఖ్యంగా సిపిఐ రామకృష్ణ కావచ్చు, బీజేపీకి చెందిన గోపాలకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న చంద్రబాబుతో పాటు జేఏసీ నేతలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ అరెస్టుకు సంబంధించి అన్ని విపక్షాలన్నీ కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజధాని రైతు సంఘాలు కావచ్చు, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిన్న తుళ్ళూరులో కూడా టైర్లు తగలబెట్టి రోడ్లపై తమ నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో నిన్న ఏదైతే ఈ బస్సు యాత్రకు వచ్చేందుకు తుళ్ళూరుకు సంబంధించిన కొందరు మహిళలు వస్తుంటే వాళ్ళని దారిలో అడ్డగించి వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించడం పట్ల కూడా ఆయా గ్రామాల్లో ఆగ్రహావేశాలు ఎక్కువవుతున్నాయి. ఇదే సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే యాత్ర తలపెట్టబోతున్నారో జేఏసీ తరఫున, దానికి ఎటువంటి ఆటంకాలు కల్పించినా కానీ ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో అటు పోలీసుల చర్యలు కూడా ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. నిన్న కూడా చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత కూడా గంట దాదాపు రాత్రి 11:30 వరకు కూడా అక్కడే బెంజ్ సర్కిల్లోనే ఉంచడం, ముఖ్యంగా బస్సును ముందుకు కదలనివ్వకుండా అటు రైతులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు అడ్డగించిన పరిస్థితి అయితే ఉంది. చాలాసేపు హైడ్రామా తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించి తీసుకొచ్చి చంద్రబాబుని తన నివాసంలోనే పోలీసులు దిగబెట్టారు. చివరకు తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు జేఏసీ సమావేశం తర్వాత ఆయన బస్సు యాత్ర ప్రారంభం కాబోతు బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ బస్సు యాత్ర వివిధ జిల్లాల్లో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరగబోతోంది. అమరావతి యొక్క ఆవశ్యకత, రాష్ట్రానికి అమరావతితో లాంటి రాజధాని అవసరం ఎంతవరకు ఉందనే దాని మీద కూడా ఈ యాత్ర ద్వారా ప్రచారం చేయబోతున్నారు. ఇదే సమయంలో ఇటువంటి ఇప్పటికే అన్ని అనుమతులు ఉన్నప్పుడు కూడా బస్సుకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నప్పుడు కూడా నిన్న వాటిని సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు మాత్రం మరొకసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదనే నిర్ణయాన్ని అయితే మాత్రం జేఏసీ తీసుకుంది. దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జాయింట్ యాక్షన్ కమిటీ, రాజధాని పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుంది. ఈరోజు ఏదైతే బందర్లో నిర్వహించే బహిరంగ సభను కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు కూడా సన్నాహకాలు పూర్తి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. పవన్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.